ఈ సినిమాని ఒక మాటలో చెప్పాలంటే అన్నపూర్ణ వారు వడ్డించే సంక్రాంతికి సంక్రాంతి బొబ్బట్టు. సో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ సినిమా చూశాను నేను, అఫ్ కోర్స్ మా సినిమా, అండ్ బొబ్బట్లాగానే చక్కగా కమ్మగా తీయగా చాలా చాలా బాగుంది. అండ్ ఒక రియల్ ఫిలిం, రియల్ రిలేషన్స్, రియల్ ఫిలిం. అండ్ ఒక తల్లి కొడుకు మధ్యన ఎమోషన్స్ కానీ, ఒక కుర్రాడును కాబోయే వైఫ్ మధ్యన ఎమోషన్స్ కానీ, అన్నీ చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా తీశారు. అండ్ నాకు సినిమా చూసినంతసేపు ఏదో కళ్ళు ముందు జరుగుతూ ఉంది, వాళ్ళ సంభాషణలు కానీ అన్నీ అనిపించాయి. అండ్ సంక్రాంతికి లక్కీగా మాకు ఈ డేట్ దొరికింది. సంక్రాంతి ఎప్పుడు సినిమా రెడీ చేసి పెట్టుకున్నాము, అండ్ సంక్రాంతికి లక్కీగా డేట్లు దొరికినాయి. ఈ దొరికేటప్పటికీ రిలీజ్ చేసాం. యాక్చువల్గా ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాకే రెడీ అయ్యి ఉంది సినిమా. ఎప్పుడు చేయాలి అని అనుకుంటున్నాం. అండ్ నాకు తెలిసి మరి ఈ సినిమా డెస్టినీయో, ఈ సినిమా ఏంటో, ఇది సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫిలిం. యాక్చువల్లీ ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడదగ్గ ఫిలిం అండ్ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్. నవ్వుకుంటూ చక్కగా అప్పుడప్పుడు కొంచెం కంట తడి పెడుతూ నవ్వుకుంటూ ఈ సినిమా చూస్తాం. అండ్ దిస్ ఇస్ నాకు ఈ సినిమా కథ ఎప్పుడో ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిందమ్మా, 1 ఇయర్ బ్యాక్ చెప్పారు. సో ఈ 1 ఇయర్లో ఇంకో 100 కథలు విని ఉంటాను. సో ఈ కథ గుర్తు కూడా లేదు నాకు. అప్పుడు విని బాగుంది కథ అని చెప్పి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియాకి స్టార్ట్ చేయొచ్చమ్మా ఈ కథ అని చెప్పి, అండ్ ద వే ఇట్ వాజ్ టోల్డ్ టు మీ చేయొచ్చు అని చెప్పి నేను గ్రీన్ సిగ్నల్ని ఇచ్చి ఓకే అన్నాను. ఈ 1 ఇయర్లో మర్చిపోయాను కథ. సో సినిమా చూసిన ఒక ప్రేక్షకుడిగానే చూశాను సినిమా చూసినప్పుడు. అండ్ ఐ వాజ్ వెరీ వెరీ ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్. చక్కగా చూసినంతసేపు నవ్వుకుంటూ అలాగే చూశాను సినిమా. అండ్ ఏదో కొంచెం లెంత్లు ఎక్కువైతే కొంచెం లెంత్లు తగ్గిండి అని చెప్పాను. అంతవరకే చెప్పాను నేను, అంతవరకే ఈ సినిమాలో నేను పాల్గొంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అన్నపూర్ణ, ద టీమ్, ద హోల్ టీమ్. చక్కటి సినిమా తీశారు, ఫ్యామిలీ ఫిలిం. చాలా మంచి పేరు వస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్కి ఈ సినిమా తీసినందుకు. అండ్ అఫ్ కోర్స్ ఎవరు ఏం చేసినా, ఎవరిది అయినా సరే క్రెడిట్ నాకే దక్కుతుంది. సో దానికి కూడా నేను హ్యాపీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ మై డైరెక్టర్ ఫస్ట్, శ్రీరంజని. అండ్ తన ఫస్ట్ ఫిలిం ఇది. ఎలా నేరేట్ చేసిందో గుర్తులేదు అప్పుడు, బట్ ఇప్పుడు మాత్రం సినిమాలో చూస్తుంటే ఒక ఎక్స్పీరియన్స్ గల డైరెక్టర్గా చక్కగా చాలా బాగా చేసింది. ఐ థింక్ మనం ఎప్పుడు ఒక మగోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూస్తాము. ఇప్పుడు ఈ ఎమోషన్స్, మదర్ ఎమోషన్ కానీ, ఒక అమ్మాయి ఎమోషన్స్ కానీ, డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాం ఈ సినిమాలో. చాలా చాలా బాగా చేసింది శ్రీరంజని. శ్రీరంజని, ఐ థింక్ యు హ్యావ్ సక్సీడెడ్ అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ అఫ్ కోర్స్ రాజ్ తరుణ్, ఉయ్యాల జంపాల చేసాము రాజ్ తరుణ్తో. అండ్ ఈజ్ అ వెరీ న్యాచురల్ యాక్టర్, చాలా బాగా చేస్తాడు. అండ్ ఈ సినిమాలో ఒక తల్లిని విపరీతంగా ప్రేమించే ఒక అబ్బాయిలాగా, అండ్ ఆ సీన్ చెప్పలేను, ఒక సీన్లో స్పెసిఫిక్లీ ఒక బిత్తర చూపులతో అసలు ఎంత ఫెంటాస్టిక్గా చేశాడంటే ఆ సీను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆ సీన్లో. అట్లు నాకు అట్లా కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అయ్యో రకరకాలుగా గుర్తొచ్చి. వెరీ వెల్ డన్ రాజ్. అండ్ అలాగే కామెడీ, అతను కామెడీ టైమింగ్ బాగా ఇష్టం. అండ్ అతను మాట చాలా, ఆ యాస చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ దట్ వర్క్డ్అవుట్ వెరీ వెల్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ హీఈస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. మా కొత్త హీరోయిన్ కాదు, ఆల్రెడీ ఇంకో సినిమాల్లో చేసిన చిత్ర. ఇక్కడ ఎంత అందంగా ఉందో సినిమాలో కూడా అంత అందంగా ఉంది. అండ్ చాలా రియల్గా ఉన్నారు, దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ద ఫిలిం.
అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అలాగే ఆర్ డియర్, వాట్స్ యువర్ ఫుల్ నేమ్? ప్రియ. సో దర్శి అని ఫిక్స్ అయిపోయింది. సో అఫ్ కోర్స్ పెళ్లి చూపుల్లో చూసి, ఐ మీన్ ఎవ్రీబడి నోస్ అబౌట్ దట్. అండ్ ఈ సినిమాకు ఒక పెద్ద హైలైట్ అండ్ వెరీ న్యాచురల్ టైమింగ్, వెరీ న్యాచురల్ కామెడీ. అండ్ హీస్ ఆల్సో బిగ్ అసెట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సి చక్రి అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈజ్ ఆర్ డియర్ మదర్ సితార్ గారు. అండ్ ఎంతో చక్కగా చేశారు. అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రాజ్ తరుణ్ అండ్ హర్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ అండ్ ఆమెనే ఆ సినిమా చేసి, అఫ్ కోర్స్ ఐ హర్డ్ యూ డబ్డ్ డబ్బింగ్ కూడా, దే మేడర్ డబ్బింగ్ కూడా చేశారంట. అండ్ చాలా చక్కగా చేశారు. అండ్ అక్కడక్కడ కొంచెం యాక్సెంట్ కనపడినా కూడా, బట్ షీ వర్క్ వెరీ హార్డ్, బట్ చాలా బాగుంది. ఇట్ వాజ్ నెసెసరీ ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి కరెక్ట్గా సూట్ అవుతాకి. అండ్ చాలా బాగా చేశారు. సినిమా త్రూ అవుట్ గుర్తొస్తూనే ఉంటారు. దాని తర్వాత కూడా ఆమె ఎక్స్ప్రెషన్స్ నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గుర్తొస్తూ ఉన్నాయి. అండ్ వెరీ వెల్ డన్. అండ్ ఈ సంక్రాంతికి నిజంగా ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ స్వీట్ అండ్ లవ్లీ ఫిల్మ్. ఆ రంగుల రాట్నంలానే కలర్ఫుల్గా చక్కగా హాయిగా చూడొచ్చు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మా మీడియా మిత్రులందరూ, ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిలిం. అండ్ ఎప్పుడు అంటూ ఉంటారు మీ అబ్బాయిలతో తప్ప వేరే సినిమాలు తీరా అని, లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు ఇక్కడే. సో దిస్ ఈస్ ద ప్రూఫ్ దట్ ఐ హావ్ టేకెన్, ఐ విల్ టేక్. మాతో తప్పితే చాలా సినిమాలు తీశాను. అలాగే ఆహాన్ తీశాను, సీతారాముల కళ్యాణం చూతం రారని తీశాను, ఒక చిన్న పిల్ల యానీని హీరోగా పెట్టి తీశాను ఒక సినిమా రాజన్న అని. అండ్ ఐ లైక్ సినిమా, ఐ లైక్ గుడ్ స్టోరీస్. అండ్ రంగుల రాట్నం ఈజ్ అ గుడ్ ఫిలిం. ఇవేంటో తెలుసా? మీ ఆన్సర్ పేపర్లు, 2017 రిజల్ట్స్. ఏయ్ పురి, ఏయ్ ఇల్లా అన్నమంటరా? సినిమా 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 సినిమ